అంటే ఇప్పుడుండే సంస్కారాల కంటే ఇంకొంచెం పెద్ద సంస్కారం. ఓకే వదిలేదు, ఇంకొంచెం పెద్ద సంస్కారం. అయ్యో కృష్ణ బృందావనం పలికలు మనం ర్యాలీ తీయాలి, క్యాండిల్ ర్యాలీ మళ్ళీ చెప్తాం. సో ఒక అతను అడవిలోకి వెళ్ళాడు, పిల్లలు సావధాన్ సావధాన్, అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళి కట్టెలు కొట్టుకుంటాడు అతను. ఇటు చూడండి, కట్టెలు కొట్టుకుంటుంటే ఒక ఋషి కనపడ్డాడు. స్వామి నమస్కారం అని ఈయన అన్నారు, ఋషి గారు నువ్వు అలా ముందుకు సాగు అన్నారు. అంతే వెళ్ళిపోయాడు, అతను కట్టెలు కొట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఓ రోజు ఆలోచించాడు, కత్తి కొట్టుకుందామని అడవికి వచ్చిన వాడు ఆలోచిస్తున్నాడు. స్వామి ఏం చెప్పాడు, ముందుకు సాగు అన్నాడు కదా. అడవిలో రోజు కట్టెలు కొట్టే ప్లేస్ కంటే కొంచెం ముందుకెళ్ళాడు. వెళ్తే అక్కడ గంధం చెట్లు ఉంది, మామూలు చెట్ల కంటే గంధం చెట్లు వాల్యూ ఎక్కువ కదా. ఇంకేం పంట పండిందిగా, అవి అమ్మితే బోల్డ్ డబ్బులు వచ్చింది, లక్షలు మేడ. అంతకుముందు ఓన్లీ మేడ, గోడ పక్కన దూడ, ఇప్పుడు మేడ మీద మేడ. బాగుందిగా లైఫ్, సెట్ అయిపోయాయి. అక్కడ సెట్ అయిపోయా, ఇక్కడ సెట్ అయిపోయా, అక్కడ సెట్ అయిపోయా, ఇక్కడ సెట్ అయిపోయా, లైఫ్ సూపర్ హిట్ అయిపోయా. అలా రోజు గడిచిపోతున్నాయి. కొన్ని రోజులు పోయాక స్వామి ఏం చెప్పాడు, ముందుకు సాగన్నాడుగా. అందుకని ఇంకా ముందుకెళ్ళాడు. మామూలు చెట్ల నుంచి చందనం చెట్టు, చందనం చెట్ల నుంచి వెండి గని, గని అంటే తెలుసుగా మైన్, బాగా తవ్వుకున్నాడు. ఇంకా మేడలు పెట్టాడు, పొలాలు కొన్నాడు. రిచ్చో రిచ్చు రచ్చో రచ్చ, బాగుందిగా కొన్నాళ్ళు. ఏం చెప్పాడు స్వామి, ముందుకు సాగు, ఇంకా ముందుకెళ్ళాడు. వెళ్తే ఒక నది వచ్చింది, నది వచ్చింది, ఆ నది దాటాడు. దాటితే అక్కడ ఏముంది, బంగారు. ఇంకా ఎక్కువ కాస్ట్ కదా వెండి మీద. ఇక ఇప్పుడు ఎన్ని జ్యువెలర్స్ కంపెనీలు వచ్చినాయి, మీకు డబ్బులు ఉరికే రావు, ఆ టైటిల్ కూడా వస్తుందిగా బంగారం. బంగారం తెగమ్మేసుకున్నాడు, జ్యువెలర్ షాప్ ఎక్కలేదు అనుకో, మరి దానికి బంగారం తెగమ్మేసుకున్నాడు. రిచ్ అయిపోయాడు, కొన్నాళ్ళు సాగిపోయింది. మళ్ళీ గుర్తొచ్చింది, ఏం గుర్తొచ్చింది, అది వేస్ట్ ఎంత బాగుందో అది వేస్ట్. ఏమన్నాడు ఋషి, ఆ ఫ్యాన్ కట్టేదా, రేపు పెద్ద ఫ్యాన్ కట్టి బాల్ ఎక్కువ గాలి అమ్మయ్యా. పిల్లలు అలా ముందుకెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏమొచ్చింది తెలుసా, ఈ కళ్ళు వినిసారు కదా మీరు, వెరీ గుడ్, మీరు ముద్దు మనం కొందరు వెళ్ళలేదు. అప్పుడు ఏమొచ్చింది అక్కడ, వద్దాను వెళ్ళింది కదా. ఇక్కడ మనకి కథ ఎందుకు చెప్పారంటే, జీవితంలో ఎప్పుడు కూడా సాగాలి తప్ప ఆగకూడదు, ఎవడికి పడి వాగకూడదు, పిచ్చెక్కినట్టు ఓగకూడదు. మనం ఎట్లా ఉంటారంటే, కొంతమంది వాడు బాగుపడకపోయినా పర్లేదు, ఇంకోటి బాగుపడితే సంతోషపడలేదు, ఏడుపంటారు తెచ్చా, అసూయ కుళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు, ఒకడంటే వాడికి పడదు. ఇప్పుడు పాకిస్తాన్ మనం ఉన్నాము, ఈ పేపర్ వాళ్ళు వీళ్ళు మెంటల్ కాదు, పెయిడ్ మీడియా అంటారు ఇంగ్లీష్లో, వీళ్ళంతా సోల్డ్ కాదు, గోల్డ్ కాదు. ఈ పేపర్ వాళ్ళు ఏం చేస్తారంటే, దాయాదులతో పోరు అంటారు. పాకిస్తాన్ వాళ్ళు మనకి తమ్ముళ్ళ అన్నయ్యలా ఏది కాదు, వాళ్ళు లంగ, వాడు పెద్ద దొంగ, అవునా, వాడు ఒంగోబెట్టి వాడు కప్పెట్టేయాలి, అవునా కదా. వాడు మన తమ్ముడు ఏంటి, మనం సైనికులు ఎక్కడ పడితే వాళ్ళు చంపేస్తుంటే వాడు మన తమ్ముడు ఏంటి, అన్నయ్య ఏంటి, వాడు మన శత్రువు. ఎవరు, శత్రు దేశము, అవునా, ఇతర దేశం కాదు శత్రు దేశం. మొన్న కదా వారికి ఇచ్చారు ప్రధానమంత్రి గారు, మీరు ఎంత భాషలు ఇస్తే మొత్తం మ్యాప్లో లేకుండా షేప్ లేకుండా చేసేస్తా అని చెప్పారు, అవునా. అలా చెప్పేవాడు లేకే కదా ఇప్పటిదాకా కైతక్కలాడారు, అవునా, ఎవరిదానికి ఇచ్చేస్తున్నారు కదా, దేవలైపోతాం ఇచ్చేదే వద్దా, వాళ్ళు లాభైపోయారు తగ్గించద్దు మరి. సో సరే కంబ్యాక్, మరి శత్రు దేశంతో మన వ్యవహారం వాళ్ళు తగ్గిట్టే ఉన్నారు, అవును కదా.
ఈ స్నేహితులు సారీ అన్నదమ్ములు ఇద్దరు ఒకరింటే ఒకటి పడదు. ఇద్దరు దేవుడి కోసం తపస్సు చేశారు. తపస్సు చేస్తే దేవుడు వచ్చాడు. అమ్మా స్టిక్కర్ పాడు చేసి తీసుకోండి. ఎందుకు ఇచ్చాం మేము? ఇంట్లో అంటించండి, పాడు చేయకండి. కొన్ని డబ్బులు పెట్టి కొట్టించాం, 20,000 అప్పు కూడా ఉంది. ఇలా పిల్లలకి పాడు చేయకండి ప్లీజ్. అప్పుడు ఇద్దరు తపస్సు చేస్తే దేవుడు వచ్చాడు. దేవుడు వస్తే ఏం కావాలరా అని అడిగాడు. ఎవరిని? అన్నయ్య. ఆడేడు ఆడు కొడుకోవచ్చు కదా. ఓహో పట్టుకోవాలి కావాలి. మా తమ్ముడు ఏం అడిగాడు అన్నాడు. కొన్ని ఇంకా ఎవరలేదు అన్న. సరే ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడికి ఏమి ఇస్తే అది నాకు డబ్బులు అన్నాడు. నీతో నువ్వు నీవు చూసుకోవచ్చు కదా. ఓహో సరే దేవుడు ఏం చెప్తాడు? ఆడి దగ్గరికి వెళ్ళు, కానీ నీకేం కావాలన్నాడు. మా అన్న ఏం అడిగాడు? వీడు ఆట అయిపోయి ఒకటి కోక్కోవడమే. మీ అన్నయ్య నీకేమి ఇచ్చినా సరే తాబలేమన్నాడు అన్నాడు. అలానా? సర్లే అయితే నాకు ఒక కన్ను కావాలి, ఒక కిడ్నీ కావాలి, మా ఇంటి ముందు పెద్ద కొయ్య రావాలి. అంటే ఏంటి? వాళ్ళ అన్నయ్యకి రెండు కళ్ళు పోవాలా, రెండు కిడ్నీలు పోవాలా, అటు రెండు కోతులు పడి సావాలా? ఇదేనా అన్నదమ్ములు ఉండేవి తీరు? ఇదేనా పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు నామంతో ఫ్రెండ్షిప్ చేశారా, ప్రేమగా ఉన్నారా? అన్ని మన దగ్గర నుంచి దొబ్బి ఆ దేశం మన వాళ్ళని హిందువుల్ని 15 లక్షల మందిని చంపి మన ప్రాణాలు తీసేసి పసిపిల్లలను గోడకే చంపి సైనికులను చంపి జాలను చంపి పంది స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడితే బాగుంటుందా? సంతానకుండా అవును కదా. అట్ట మరి పాకిస్తాన్ శాంతి గురించి మాట్లాడితే బాగుంటుందా? పీస్ కాదు, పీసెస్ అదోయిందా. కాబట్టి మనము ఎవరైనా తగిన వాడితోనే స్నేహం కానీ కయ్యం కానీ బియ్యం కానీ ఉండాలి. అదోయిందా. మరి మనం బలంగా ఉండడం ఒక్కటే మన దేహానికి కానీ దేశానికి కానీ అన్ని సమస్యలు పరిష్కారం. ఇప్పుడు కొంతమంది పాపులు, పాపులు అంటే తెలుసా? ఇప్పుడు పాపులు, పాపులు అంటే ఇప్పుడు ఇళ్ళ దగ్గర కూర్చో అడుక్కుంటుంటారు ఆ పాపుల బామే.